చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణలో ఎలాంటి ధర్నాలు చేసినా వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మంత్రి కేటీఆర్ గారు హెచ్చరించారు. అయితే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఖండించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ఇక్కడ ధర్నాలు చేస్తే తప్పేంటని ఆయన కొన్ని విషయాలు కూడా మాట్లాడుతూ వచ్చారు. సో నిజానికి అసలు జరిగిన అంశం ఏంటి? సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ సార్. హలో సార్. హాయ్. సో మనం అనుకున్నాం ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు, ఎటు మాట్లాడినా టీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది అని చెప్పేసి. సో మొత్తానికి ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి. యా, అదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇక్కడ చంద్రబాబు మనిషిగా ముద్ర పడిన వ్యక్తి. ఎందుకంటే క్లియర్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు తరపున 5 కోట్ల బేరం చేస్తూ దొరికిపోయాడు స్టీఫెన్సన్తో. అప్పుడు 50 లక్షల డబ్బులు కూడా ఇస్తూ ఆయన క్లియర్గా మొత్తం ఆయనే డీల్ చేస్తాడు కాబట్టి ఆ వీడియో డీటెయిల్గా లైవ్లో చూసినట్టు చూశారు అందరూ. సో అంత క్లియర్గా ఆయన బాస్ బాస్ అంటూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా కాంగ్రెస్లో కూడా చాలామంది వ్యతిరేకించారు ఇతను చంద్రబాబు మనిషిని. కానీ హైకమాండ్కి అంతకంటే ఆల్టర్నేటివ్ కనిపించలేదు. సో అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి ఇతనైతే డైనమిక్గా ఉన్నాడు, కేసీఆర్కి యాంటీగా గట్టిగా ఉన్నాడు అని వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు కూడా చంద్రబాబే చక్రం తిప్పి ఈయన్ని పెట్టించాడు అనేది కూడా ఒక వెర్షన్. ఎందుకంటే ఆయన 2019లో కాంగ్రెస్తో పొత్తులోకి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు వాళ్ళతో ఉన్న దీనివల్ల ఇతన్ని ఇక్కడ ప్లాంట్ చేశాడు చంద్రబాబే. అంటే చంద్రబాబు ఏంటంటే తన మనుషుల్ని వివిధ వ్యవస్థల్లో పెట్టడం కాకుండా ప్రత్యేక పార్టీల్లో కూడా ప్లాంట్ చేస్తాడనేది ఒక విమర్శ. ఎందుకంటే బీజేపీలోకి తన ఎంపీలను పంపించాడు, బీజేపీలోకి కొంతమంది తన మనుషులను పంపించి పొత్తు పెట్టుకొని మళ్ళీ ఆ మనుషులకి మినిస్టర్లు కూడా ఇచ్చాడు 2014లో. సో ఇలాగ చంద్రబాబు మనుషులు అన్ని వ్యవస్థల్లోనూ అన్ని పార్టీల్లోనూ ఉండడం వల్ల తనకి ఏ ప్రయోజనం కావాలన్నా వీళ్ళు ఎక్కడికక్కడ చూసుకుంటారు. ఇది అతని గ్రేట్ విజన్గా చెప్తారు. ఎందుకంటే చాలా వ్యవస్థల్ని ముందుగానే ప్లాంట్ చేసుకుంటూ వెళ్తారు వ్యక్తులని. అలాగా రేవంత్ రెడ్డి కూడా ప్లాంటెడ్ బై చంద్రబాబు ఇన్ కాంగ్రెస్ అనేది ఒక బలమైన అభిప్రాయం ఉంది. అందువల్ల కూడా అరెస్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ముద్ర నుంచి బయటపడాలి, లేకపోతే ప్రాబ్లం వస్తుంది అనేది రేవంత్కి ఉన్న ఆలోచన అన్నమాట. ఎందుకంటే దాన్ని కేసీఆర్ ఎక్కడ ఉపయోగించుకుంటాడు అనేది. అయితే ఏమైందంటే ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ని మెల్లమెల్లగా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఖండించడం మొదలుపెట్టారు. ఫస్ట్ అయితే బీజేపీ వాళ్ళు ఖండించారు, ఇక్కడ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఖండించారు. దాని తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా ఖమ్మం జిల్లా వాళ్ళు ఖండించారు. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇక్కడ శ్రీరలింగపల్లి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఖండించారు. దాని తర్వాత కాంగ్రెస్లో కూడా రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఖండించారు. అంటే తెలుగుదేశానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీలో లీడర్స్ కావచ్చు ఖండించారన్నమాట. ముఖ్యంగా ఖమ్మం, ఇటు షేర్లింగపల్లి ఎల్బీనగర్, ఇటు కోకట్పల్లి, నిజామాబాద్ బోధన్, ఇటువంటి ఏరియాల్లో తెలుగుదేశానికి కొంత స్ట్రాంగ్ ఓట్ల పర్సంటేజ్ ఉంది. అందుకని అక్కడ సంబంధించిన వాళ్ళు ఖండించారు. రెండోది, ఓవరాల్గా కూడా బీఆర్ఎస్కు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అవసరం ఉంది కాబట్టి అందుకనే వీళ్ళందరూ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లీడర్లు కావచ్చు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఖండిస్తే కేసీఆర్ ఎందుకు దాన్ని ఆపలేదు అంటే కేసీఆర్ కూడా ఏంటంటే మనం మాట్లాడకూడదు కానీ మన మనుషులు మాట్లాడితే ఓకే అన్నట్టుగా వదిలేశాడు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడైనా కూడా వన్ ఆఫ్ ద స్రూయిడెస్ట్ పొలిటీషియన్స్ అంటారు, అంటే చాలా తెలివిగా బిహేవ్ చేసే వ్యక్తి. అతనికి ఏంటంటే జగన్తో ఫ్రెండ్షిప్ ఉంది, అట్ ద సేమ్ టైం తెలుగుదేశానికి సంబంధించిన ఓట్ల ఓటు బ్యాంక్ కూడా కావాలి కాబట్టి వ్యూహాత్మక మౌనం వహించి రెండో వైపున తన మనుషులు ఖండిస్తుంటే సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే జగన్కి సంబంధించిన అభిమానులు అంటే వైఎస్ఆర్కి సంబంధించిన అభిమానులు కూడా తెలంగాణలో గణనీయంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గట్టిగా కేసీఆర్ లాంటి వాడే చంద్రబాబు అరెస్ట్ని ఖండిస్తే ఒకవైపు జగన్కి యాంటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, రెండోది వైఎస్ఆర్ అభిమానులు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ మధ్య కూడా వైఎస్ఆర్ గురించి ఏదో కామెంట్ చేశాడని రేవంత్ రెడ్డికి యాంటీగా కూడా వైఎస్ఆర్ అభిమానులు ప్రకటనలు ఇచ్చారు. సో ఇటువంటి కాంటెక్స్ట్లో కేసీఆర్ మౌనంగా ఉన్నాడు, అందుకనే రేవంత్ రెడ్డి కూడా మౌనంగా ఉన్నాడు.
అయితే ఇప్పుడు ఏం జరిగింది, మొన్న ఇక్కడ కొంతమంది ర్యాలీలు చేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఆ ర్యాలీని ఆపేసింది. ఆఫీసులకు అందరికి కూడా, కంపెనీలకు అంతా కూడా లెటర్లు పెట్టి కంపెనీలకు అందరికి కూడా ఇంటిమేట్ చేశారు, మీ ఎంప్లాయీస్ కానీ ఇలా వస్తే సీరియస్గా ఉంటుంది. దాంతో అక్కడికక్కడ ఆ కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది, మీరు పోతే మాత్రం జాబ్స్ పోతాయని. సో దానివల్ల చాలామంది ఆగిపోయారు. సో దీనికి నిరసనగా లోకేష్ కేటీఆర్కి ఫోన్ చేశాడని చెప్తున్నారు. సో కేటీఆర్ చెప్పాడు ప్రెస్ మీట్లో, ఇట్లా నాకు లోకేష్ ఫోన్ చేశాడు, ఎందుకు ఆపుతున్నారు అని అడిగారు. ఎందుకంటే ఇది మా రాష్ట్రంతో మీకేం పని, మీ రాష్ట్రంలో జరిగింది, అది అక్కడ చూసుకోమని చెప్పాను, నేను ఇక్కడ కుదరదని చెప్పాను, నాకు శాంతి భద్రతలు ముఖ్యమని చెప్పాను అని కేటీఆర్ అన్నాడు. ఆ సందర్భంగా కేటీఆర్ కొన్ని కామెంట్లు కూడా చేశాడు, మీరు రాజమండ్రిలో భూమి భద్రయ్యకి పోయి చేసుకోండి, ఇక్కడ చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను, నాకు అందరూ ఫ్రెండ్సే, జగన్ ఫ్రెండే, లోకేష్ ఫ్రెండే, పవన్ ఫ్రెండే, బట్ నాకు నా రాష్ట్రంలో శాంతి భద్రత ఇంపార్టెంట్. నేను తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఐటీ దగ్గర ఎక్కడ కూడా మేము ఆందోళన చేయలేదు, ఎందుకంటే ఐటీ రంగం అనేది చాలా ఇంపార్టెంట్ మాకని ఆయన క్లియర్గా చెప్పాడు. అయితే దీనికి లోకేష్ కూడా స్పందించాడు, శాంతి భద్రతలు అన్ని చోట్ల ఉన్నాయి, ఎక్కడేమి ఇబ్బంది లేదు, మేము కూడా శాంతియుతంగానే చేశారు మా వాళ్ళు అనేది లోకేష్ చెప్పాడు. దీనికి కౌంటర్గా కూడా కొంతమంది కేటీఆర్ని విమర్శించారు, ఎందుకంటే కేటీఆర్ చెప్పిన దాంట్లో ఒక ప్రాబ్లం ఏముందంటే కేటీఆర్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది, బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, మొత్తం జాతీయం, జాతీయం కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకి వాళ్ళ రాష్ట్రాలే. అంతేగాని మీ రాష్ట్రం మా రాష్ట్రం అనడానికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మీ రాష్ట్రం మా రాష్ట్రం ఉంటుందా, బీజేపీ మీ రాష్ట్రం మా రాష్ట్రం ఉంటుందా అనడం, ఎందుకంటే జాతీయ పార్టీలు కాబట్టి ప్రతి రాష్ట్రం వాళ్ళ రాష్ట్రమే. అట్లాగే బీఆర్ఎస్కి కూడా ప్రతి రాష్ట్రం వాళ్ళ రాష్ట్రంలాగా ఉండాలి. సడన్గా బీఆర్ఎస్ని టీఆర్ఎస్ లీడర్లాగా మాట్లాడారు. రెండోది తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, కవిత అరెస్ట్ అవుతున్నప్పుడు అనుకున్నప్పుడు కూడా వేరే చోట్ల కూడా నిరసనలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి బతుకమ్మ ఇలాంటివి అన్ని దేశాల్లో కూడా ఆడారు, వేరే రాష్ట్రాల్లో కూడా చేశారు బతుకమ్మ ఫెస్టివల్ని నిరసనగా. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా రకరకాల రూపాల్లో పోరాట రూపాల్లో చేశారు. అట్లా కవిత అరెస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర చేశారు. మరి మీ సమస్య వచ్చినప్పుడు మాత్రం వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో చేస్తారు కదా, అట్లాగే వేరే రాష్ట్రానికి సంబంధించి కూడా మీ దగ్గర ఇక్కడ చేస్తే తప్పేంటి అన్న విమర్శలు వచ్చాయి. కరెక్ట్గా ఇదే ఆర్గ్యుమెంట్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు. ఆయన చెప్పింది కూడా ఏంటంటే, మీ సమస్యలు మాత్రం వేరే రాష్ట్రాలు వేరే దేశాలు చేసినప్పుడు తెలుగుదేశానికి ఎందుకు చేయకూడదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన జాతీయ నాయకుడు, ఆయన జాతీయ రాజకీయాల్లో చాలా ప్రధానమైన రోల్ ప్లే చేశాడు కాబట్టి ఆయనకు సంబంధించి ఏ రాష్ట్రంలో అయినా చేసే హక్కు ప్రజలకు ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి చెప్పాడు. అట్లాగే హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. సడన్గా రేవంత్ రెడ్డి ఒక తెలుగుదేశం వ్యక్తిలాగా ఎందుకు మాట్లాడాడు, తెలుగుదేశం వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. నిజానికి తెలంగాణలో ఆయన జ్ఞానేశ్వర ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా తెలుగుదేశం లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడలే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి సంబంధించిన లీడర్లు కూడా గట్టిగా మాట్లాడలేదు కేటీఆర్ క్యాంటీగా, ఈవెన్ లోకేష్ కూడా గట్టిగా మాట్లాడలే. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు గట్టిగా మాట్లాడాడు, అతనికి ఏం సంబంధం నిజానికి అనేది కదా ఇక్కడ. కానీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళకంటే ఎందుకు గట్టిగా మాట్లాడాడంటే, రేవంత్ రెడ్డి కూడా అగైన ఓట్ల కోసమే మాట్లాడాడు అనేది ఒక వెర్షన్. రెండోది, చాలామంది విమర్శించేది అంటే రేవంత్ రెడ్డికి ఒత్తిడి వచ్చింది తెలంగాణ తెలుగుదేశం నాయకుల నుంచి, నువ్వు మాట్లాడితే బాగుంటుంది, ఫోకస్ అవుతుంది అని లోకేష్ కానీ లేకపోతే తెలుగుదేశం నాయకుల నుంచి గైడెన్స్ వచ్చిందని. ఎందుకంటే గత కొంతకాలంగా ఆ మధ్య ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది, రేవంత్ రెడ్డి చంద్రబాబు తరపున డీకే శివకుమార్ ద్వారా సోనియా గాంధీకి మెసేజ్ పెట్టాడు అని, నేను ఇండియా కూటమిలో చేరతాను అని. అంటే తెలుగుదేశంకి బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది తెలుగుదేశంలో నాయకులకున్న అభిప్రాయం. దానివల్ల ఎందుకన్నా మంచిదని ప్లాన్ బి ఇండియా కూటమితో కూడా మంచిగా ఉండాలని చంద్రబాబు ప్లాన్గా చెప్తున్నారు. సో ఆ యాంగిల్ నుంచి రేవంత్ రెడ్డి కూడా ఖండించే అవకాశం అయితే ఉంది.